ఇంత రాత్రి అయింది నిద్రపోకుండా ఈడేం చేస్తున్నావునా? మా వైఎస్ఆర్ కొడుకు వస్తున్నాడంట, ఆయన కోసం ఎదురు చూస్తున్నా అన్న. కాదన్నా, మీ వైఎస్ఆర్ కొడుకు వచ్చి నీ ముందు నిల్చున్నా నీకు కనపడదు కదనా? అన్నా, నాకు ఆయన కనపడకపోయినా నేను ఆయనకి కనపడత కదన్నా. నాలాంటి వాళ్ళు ఆయన వెనకాల ఉన్నామని తెలియడానికే నేను ఇక్కడ ఉన్నానన్నా. తండ్రి పోయాడనుకుంటే కొడుకొచ్చాడు. Congress party can create another 100 YSRs. Tell him, if he doesn't fall in line, the consequences will be very harsh. ఉన్నదంతా పోయినా పర్వాలేదు అని తెగించిన జగన్ లాంటోడితో యుద్ధం చేయడం మనకే నష్టం మేడం. చరిత్రలో కని విని ఎరుగని రీతిలో అవినీతి చేశాడని అభియోగాలు మోపండి. లక్ష కోట్లని లక్ష సార్లు చెప్పించండి. ఒక అబద్ధాన్ని నిజం చెయ్యాలంటే అది మీడియాకి మాత్రమే సాధ్యం. If we can't defeat him, we can destroy him. చరిత్ర నన్ను గుర్తుపెట్టుకుంటుందో లేదో నాకు అనవసరం అన్నా. కానీ ఒకవేళ గుర్తుపెట్టుకుంటే తండ్రి కోసం ఇచ్చిన మాట తప్పని కొడుకుగా మీరన్నా ఆ చరిత్ర గుర్తుపెట్టుకుంటే చాలన్నా. నాకు భయపడడం రాదయ్యా. నేనేంటో నా రాజకీయం ఏంటో మీకింకా అర్థం కాకపోవచ్చు, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని. నా రాజకీయ ప్రత్యర్థినైనా శత్రువునైనా ఓడించాలనుకుంటానే, కానీ మీ నాయకుడిలాగా వాళ్ళ నాశనం కోరుకోనయ్యా.